ఇది ఒక రకంగా పోరాడి సాధించుకున్నది, ప్రాణాలు త్యాగాలు చేసి సాధించుకున్నది, కొట్లాడి సాధించుకున్నది. ఇటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసే నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఏమైనా సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదా? ఇండివిజువల్గా డిసిషన్ తీసుకుని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేయడానికి సిద్ధమవ్వచ్చా? చేస్తానంటుంది కదా సంప్రదింపులు, రెండేళ్ళు పడుతుంది, సంప్రదింపులు కంటిన్యూగా చేస్తానంటుంది. ఆ సంప్రదింపులు అంటే ఏం చేస్తారు? హూ ఈజ్ రెడీ టు బేర్? రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? వాళ్ళు భరిస్తారా? వీళ్ళు ఏమంటారు, ఐరన్ ఓర్ ఇస్తే అంటారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్తో కలిసిన ప్రభుత్వం మన్మోహన్ సర్కార్ ఫస్ట్ యూపీఏ వన్, అప్పుడు ఎందుకు రాలా? ఐరన్ ఓరు ఎందుకు పిచ్చుకోలా? తెలుగుదేశం వాజ్పేయి హయాంలో కలిసి ఉన్నది, దేవగౌడ హయాంలో కలిసి ఉంది, విపీ సింగ్ హయాంలో కలిసి ఉంది, ఎందుకు పిచ్చుకోలా ఐరన్ ఓరు? ఇండియాలో ఉన్నటువంటి సహజ వనరులకు సంబంధించి వేలాలు వేస్తారు, గ్యాస్ అయినా ఇదైనా. వెంటనే ఏమంటారు, ప్రభుత్వ రంగ సంస్థలు మోసం చేస్తాయి అంటారు. రిలయన్స్ వాడు ముందు వేలంలో పాడుకున్నాడు, వాడి రిగ్గులు వర్కౌట్ గల మూసుకు కూర్చున్నాడు ఫైనాన్షియల్గా ఆ రోజున రేట్ల ప్రకారం. ఓఎన్జీసి అక్కడి నుంచి చేసుకుంది గ్యాస్. తర్వాత రేట్లు పెరిగాక రిలయన్స్ వాడు దిగాడు, ప్రైవేట్ వాడు రూపాయి చూసుకుంటాడు, గవర్నమెంట్ ముందుకు పోతుంది. ఇప్పుడు దీన్ని సక్సెస్ కావాలి అంటే బేసిక్గా అంటే ప్రభుత్వం అట్లా చూస్తుందా? అసలు అప్పుడు భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ మీగూడదు, ప్రతిదీ త్యాగ ఫలితమే. కాకపోతే నిన్న ఖర్చు పెట్టాం జనం సొమ్మే, నేడు ఖర్చు పెడుతున్నాం జనం సొమ్మే, రేపు ఖర్చు పెడతాం జనం సొమ్మే. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? వాళ్ళ నష్టం, వాళ్ళ జీతాలు, వాళ్ళ వ్యయం ప్రభుత్వమే ఇవ్వాలి కదా, ఎన్నాళ్ళు ఇస్తుంది? అంటే ఈ ఐరన్ ఓర్ సమస్య అనేది ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు కదా స్టీల్ ప్లాంట్కి, మరి కేంద్ర ప్రభుత్వం ముందు నుంచి ఐరన్ ఓర్ వచ్చే ఒక మార్గాన్ని ఎందుకు చూడలేకపోయింది? చెప్పేది అదే, దానికి వేలం వేయాలి, వేలంలో పార్టిసిపేట్ చేయాలా? వేలంలో వీళ్ళు ఎప్పుడు పార్టిసిపేట్ చేయలే? ఒరిస్సా నుంచి తీసుకోవాలా? ఒరిస్సాలో వచ్చేటప్పటికి అక్కడ దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి చోట్ల కమ్యూనిస్ట్ ఉద్యమాలు జరిగినాయి, వీళ్ళు అడిగినటువంటి చోట్ల అక్కడ తవనీయకుండా చేసుకొచ్చారు. ఇంకొకటి, ఎవరికి కూడా అసలు దీంట్లో ఏంటంటే మాకేంట్లే అన్నట్టే ఉన్నారు. నిజంగా కేంద్రం తలుచుకుంటే దీనికి ఒక కేంద్ర కమిటీ చేసి ఈ స్టీల్ ప్లాంట్ వరకు వేలంలో పార్టిసిపేట్ చేసేలా చేసి ఐరన్ ఓర్ తెప్పించే మార్గాలు పెట్టి, అది సెంట్రల్ లేదు అసలు అట్లాంటి ఇన్వాల్వ్మెంట్ వీళ్ళు ఒప్పుకుంటారా? ప్రభుత్వ రంగ ఖర్చు భరిస్తున్నప్పుడు ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ ఎందుకు భరిస్తుంది? వీళ్ళు బ్యాంక్ లోన్ తీసుకుంటారు, ఆ తర్వాత లోన్ ఎగ్గొట్టినప్పుడు కేంద్రం కడుతుంది, అంతే కదా. ఇంతవరకు జరిగింది ఏంటి, వాటిని ప్యాకేజీల కింద కడతారు. బ్యాంకుకి అయిపోయి పెడితే బ్యాంక్ ఏం చేస్తుంది, రాని బాకీల్లో రాసి మళ్ళీ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుంటుంది, అంతే కదా. అందుకే సంఘాలు చెప్తున్నాయి, మేము ఎప్పుడు అప్పు కూడా ఎగ్గట్లేదు, స్టీల్ ప్లాంట్ మీద ఎప్పుడు అప్పు ఎగ్గవేసిన దాఖలాలు కూడా లేవని. మరి కడతారు కేంద్రం అయితే ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి అంట? లాభం వచ్చింది ఐదేళ్ళు అయితే, అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చినాయి అంట? మరి అప్పు ఎగ్గొట్టిన పాపాను పోగొట్టడానికి వీళ్ళు ఏమని చెప్తారు, అప్పు మీద వడ్డీ, వడ్డీ అసలు కంటే ఎక్కువ ఉంటుంది, మనం కూడా అంతే కడతాం. హౌసింగ్ లోన్ తీసుకుంటే అసలు కంటే ఎక్కువే కడతాం కదా, మరి మిగతా అది ఇచ్చేస్తారండి, మనకి ఇవ్వరు కదా ప్రాక్టికల్గా. కాబట్టి అక్కడ ఇష్యూ ఏంటంటే జెన్యూనిటీ ఉంది, అయితే తగవు పడటం వల్ల ప్రయోజనం లే, తగవు పడాలి. అలాగే అమ్మడం ఒక్కటేనా పరిష్కారం కేంద్రం ఉంది? అమ్మడం అని మనం అంటున్నాం, గవర్నమెంట్ ఏమంటుంది, శాంతం మూసేయడం కంటే వేరే వాళ్ళు నడుపుతారంటది. ఇప్పుడు దాన్ని మూసేయడం, ఇప్పుడు స్టీల్ ప్లా మనం ఎక్కడో ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చెప్తున్నటువంటి పార్టీలు అయ్యే తీసుకుందాం, తెలుగుదేశం హయాంలో కాంగ్రెస్ హయాంలో పరిశ్రమలు ఏమైనా మిగతాయి? ప్రభుత్వ రంగ సంస్థలు ఉంచారా? మన విజయ డైరీ ఎక్కడుంది, ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? మరి అదే టైంలో హెరిటేజ్ ఎట్ట సక్సెస్ అయింది? ఇక్కడ ఒకటే ఏంటంటే దీంట్లో తిలాపాపం తలాపిడికడు. ఒకటి కార్మిక సంఘాలు తప్పేంటంటే వాళ్ళ జీతాలు వాళ్ళ భవిష్యత్ ప్రయోజనాలు చూసుకున్నారు, కానీ అక్కడున్న అవసరాలకు తగ్గట్టుగా ప్లానింగ్ లేదు, హక్కులు ఎక్కువ సాధించుకున్నారు, బాధ్యతల దగ్గర ఎక్కువైపోయింది. అసలు కార్మికుల కంటే కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువ, అంటే కాంట్రాక్ట్ కార్మికుడు పని చేస్తున్నాడు, అసలు కార్మికుల పని పరిమితంగా ఉంది, దెన్ అది భారమేగా. ఆర్టీసీ బస్సుకి నన్ను ప్రైవేట్ బస్సుకు ఉన్న తేడా, ఆర్టీసీ బస్సుకి రెండు బస్సులకు కలిపి ఐదుగురు ఆరుగురు సిబ్బంది ఉంటాయి, ప్రైవేట్ బస్సుకి ఇద్దరు ఉంటారు రెండింటికి, లేదా ముగ్గురు ఉంటారు, అంతే కదా. అక్కడ ఖర్చు ఎంత అయింది, ఇక్కడ ఎంత ఖర్చు అయింది, సేమ్. ఇక్కడ క్వాలిటీ పరంగా స్టిల్ నౌ విశాఖ ఆధారాన్ని కొట్టేదే లేదు,
దాని బ్రాండ్ కానీ దాని క్వాలిటీ కానీ నో డౌట్ అట్ ఆల్ పర్ఫెక్ట్. ఓన్లీ ప్రాబ్లం అక్కడ కార్మికులది అదయ్యింది. రెండవది వచ్చేటప్పటికి పవర్లో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా వీళ్ళెవరూ దాన్ని మాది అని చూడాల. దాన్ని ప్రైవేట్ సంస్థ అంటే దాన్ని సంస్థ సపరేట్ ఇండివిజువల్ బాడీ దాన్ని యాజమాన్యం ఎవరు? ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు కార్మికులు చూసుకున్నారు. యాజమాన్యం అంటే కార్మికుల తరఫున ఉండే అసోసియేషన్ వీళ్ళందరూ చూసుకున్నారు. వాళ్ళు వీళ్ళని చొరబాన్ని ఇచ్చేవాళ్ళు కాదు. అధికారంలో ఉన్న అధికార పక్షాలు, రాష్ట్ర అధికార పక్షం కానీ జాతీయ అధికార పక్షాలు కానీ చొరబడిని ఇచ్చేవాళ్ళు. ఎందుకు చొరబడితే వాళ్ళ ఉనికికి ప్రాబ్లం అని. అప్పుడు వీళ్ళెవరు ఓన్ చేసుకోలే దాన్ని, మాది అని ఫీల్ కాదు. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు మాది అని ఎక్కడ ఫీల్ అవుతున్నారు? ఓట్ల కోసం మాట్లాడుతున్నారు. నిజంగా ఉండుంటే తెలుగుదేశం ఉన్నప్పుడు అదన్నా ఇప్పించాలి, లేదా ఇద్దరు బీజేపీ తెలుగుదేశం అలయన్స్లో ఉన్నప్పుడు వాజ్పేయి టైంలో అడిగి ఇప్పించుకోవచ్చుగా. అప్పుడు ఇంకా లిబరల్గా ఉంది, ఇప్పుడున్న పాలసీలు కూడా లేవు. అప్పుడు చంద్రబాబు అడిగితే కాదనే పరిస్థితి కాదు. మొన్న కమ్యూనిస్టుల చేతిలో అన్న ఉందిగా మన్మోహన్ సింగ్ సర్కార్, అప్పుడైనా అడిగిప్పించుకోవచ్చుగా. పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు జాతీయ స్థాయిలో లెక్కలేసుకున్నారు, వాళ్ళ స్థాయిలో లెక్కలేసుకున్నారు. కానీ దీన్ని అంత సీరియస్గా తీసుకోవాలి. అసలు స్టీల్ ప్లాంట్ అనేది ఒకటి అవసరం, దానికి ఇంత అనేది ఈ కార్మిక సంఘాలు కమ్యూనిస్టులే కదా. అప్పుడు అప్పుడు వాళ్ళతోనూ అడగల, అప్పుడు తెలుగుదేశంతో అలయన్స్ ఉంటుంది కొంతకాలం పాటు, అప్పుడైనా వీళ్ళని అడగల. దేవగౌడ సర్కార్ ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకోలేదు. వాజ్పేయి టైంలో మాత్రం ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏది కాయిలా పరిశ్రమ కింద అమ్మేస్తున్నప్పుడు, అప్పుడు చంద్రబాబు గారు మాట్లాడారు, ఈవెన్ బీజేపీ హరిబాబు గారు, వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడారు. అప్పుడే ఈక్విటీ కిందకి మార్చింది. అదే టైంలో ఐరా ఇది కూడా తీసుకుని ఉండాల్సింది, ఐరన్ ఓర్ గని కూడా అప్పుడు అన్నారు. కానీ పాలసీ అప్పటికే తీసుకుంది ఏంటంటే ఇట్లాగ ఒకదానికి ఒకటి లింక్ కాదు. ఇప్పుడు ఐరన్ ఓర్ ఒక చోట తీసుకుంటారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అది అక్కడ నిర్వహించేవాడు ఎవడు నిర్వహిస్తాడు? స్టీల్ ప్లాంట్ వెళ్ళి నిర్వహిస్తుందా? నిర్వహించదు. వీళ్ళు వేలంలో కొనుక్కునే మళ్ళీ దానికి మనుషులు పెట్టుకోవాలి. దీనికే అప్పటికి భారం అయితే మళ్ళీ దాన్నే మెయింటైన్ చేస్తారని ఆగారు. ఇదంతా అవుట్ సోర్సింగ్ టైప్లో తెచ్చుకున్నాం, వాడుకున్నాం, పంపించేసామన్నట్టు చూసుకున్నారు వీళ్ళు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటంటే ఇప్పుడు ఎంతవరకు చేస్తారనేది. ఆ విషయంలో నిందించడానికి ఏం లేదు, డైరెక్ట్గా లెటర్ రాశారు, అయిపోయింది. అక్కడ ఈ మెయిన్ నిందించాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకు? కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు 100% అని అనౌన్స్ చేసేసారు ఒకేసారి. 100% ఎందుకు ఇవ్వాలి? 49% అమ్ము, ఆ డబ్బులతో ఐరన్ ఓర్ కొనిపెట్టు, దాంతో మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వి, తద్వారా లాభాల బాటలోకి రాని. ఇప్పుడు 100% అనడం బట్టే కదా ఇప్పుడు ఇంత హడావిడి జరుగుతుంది, ఇంత మళ్ళీ మళ్ళీ ఇంకో ఉద్యమం తెర మీదకి వస్తుందేమో అది జరుగుతుంది. నేను అనుకోవడం ఏంటంటే 100 వాళ్ళు ఓ రాయేస్తే చివరికి అంత గొడవ అయ్యాక 49 దగ్గర ఏమైనా చేస్తున్నారు. అదే ఉట్టే వాళ్ళు 49 అంటే అమ్మడానికి అమ్మకానికి అంటారు కదా, అందుకేమన్నా గేమ్ ప్లే చేస్తున్నారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మిగతా వాటిని ఏటిని అట్లా అనలా, దీన్నే 100% మంది ఇది ఒకటి పది అని పేరే వచ్చింది. అంటే ముందు రాయేమో అనుకుంటున్నాను.